కర్నూలు జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ అన్నది ప్రతిష్టాత్మకంగా మేము అమలు చేస్తున్నాము. ముఖ్యంగా 6 AM to 1 PM వరకు ఓన్లీ అత్యవసరమైన సరుకుల కోసమే మాత్రమే ప్రజలు దట్టు ఒక్క 2-వీలర్ను ఒక్కరు మాత్రమే అలో చేస్తున్నాము. 1 PM to 6 PM వరకు ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే అలో చేస్తున్నాము. సాయంత్రం 6 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 6 AM వరకు కంప్లీట్ కర్ఫ్యూ టైప్. ఎటువంటి వాహనాలు కూడా మేము అనుమతించలేదు ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీ తప్ప. సో ఇది మనము జిల్లా వ్యాప్తంగా కంప్లీట్ లాక్డౌన్ వశిష్టంగా మేము అమలు చేస్తున్నాము. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఫారెన్ రిటర్న్స్ ఎవరు ఉన్నారో, ఇటీవల కాలంలో వచ్చిన మా జిల్లాలో టోటల్గా 949 మెంబర్స్ విదేశం నుంచి వచ్చి మన జిల్లాలో ఉన్నట్టు మన దగ్గర ఉన్న సమాచారం. సో వీళ్ళని ప్రతిరోజు ANM పోలీస్ ఆఫీసర్స్తో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో క్వారంటైన్ ఫెసిలిటీస్లో పెట్టాము. ఇంట్లో సరైన వాళ్ళు పాటిస్తున్నారా లేదా, ఏమైనా బ్రేక్ అవుతున్నాయా అది చెక్ చేయడానికి ఎవ్రీడే ANM లోకల్ విలేజ్ సెక్రటరేట్లో ఉన్న స్టాఫ్ ప్లస్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గోయింగ్. ఇది కాకుండా టెక్నాలజీ ద్వారా ఒకటి కరోనా ట్రాకింగ్ యాప్ అని డెవలప్ చేసి ఈ 949 మెంబర్స్ ఎవరు విదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ అందరు మొబైల్లో ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది కరోనా ట్రాకింగ్ అప్లికేషన్. అంటే ఎవరు హౌస్ క్వారంటైన్లో ఉన్నాడో ఆ వ్యక్తి కొంచెం బయట వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది. సో అలాగా జిల్లాలో 722 మందికి ఈ వరకు మనము ఈ ఒక అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసి రిమోట్లీ వీఆర్ ఫాలోయింగ్ అప్ దేర్ మూమెంట్స్. తర్వాత పొరుగు రాష్ట్రం సరిహద్దులు ఏమున్నాయో, ముఖ్యంగా మనకి తెలంగాణ నుంచి ఆ రోజు మీరు చూశారు వేల వేల సంఖ్యలో మన రాష్ట్రానికి రావడానికి ప్రయత్నం చేస్తే మేము పకడ్బందీగా బందోబస్తు పెట్టి మళ్ళీ వాళ్ళందరినీ సక్సెస్ఫుల్గా ఏ రాష్ట్రం నుంచి వచ్చారో ఆ రాష్ట్రంను వెనక పంపించడం జరిగింది. సో ప్రజెంట్ కండిషన్స్లో మేము పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా మా కర్నూలు జిల్లాకి మేము అలో చేయట్లేదు. ఈవెన్ వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మేము అలో చేయకూడదని క్లియర్గా చెప్తున్నాము. సో దీని భాగంగా ఈ కండిషన్స్ను హైలైట్ చేసి జిల్లా వ్యాప్తంగా 112 మంది మన గడి రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి నుసల ప్రయత్నం చేసిన సందర్భంగా వీళ్ళు పట్టుకొని జిల్లా వ్యాప్తంగా 112 మందిని ఇప్పుడు క్వారంటైన్ సెంటర్స్కి మనం వీళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత అత్యవసరమైన గ్రోసరీ అండ్ వెజిటబుల్ సంబంధించి జిల్లా వ్యాప్తంగా 53 రైతు బజార్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కర్నూలు టౌన్లో 20 రైతు బజార్స్ ఉన్నాయి, ఆదోనిలో 5 అండ్ ముఖ్యమైన నంద్యాల టౌన్లో కూడా 10 రైతు బజార్స్. ఈ అన్ని రైతు బజార్స్లో ప్రాపర్గా మార్కింగ్ చేసి సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వమని సో అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత ఈ వరకు మనకి జిల్లా వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 47 FIR రిజిస్టర్ చేస్తూ 164 మంది మీద కేసు కట్టడం జరిగింది. 7 లక్షల వరకు MU యాక్ట్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా ఇప్పుడు బార్డర్ చెక్పోస్ట్లో కొంతమంది కంటైనర్ వెహికల్స్ వస్తున్నారు, గూడ్స్ లారీలో వస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా మనము దింపి ఏ లారీలు వచ్చినారో ఆ లారీని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి లారీ వాడి మీద కేసు కట్టి మళ్ళీ అదే లారీలో ఏ రాష్ట్రం నుంచి వచ్చారో ఆ రాష్ట్రంకి మేము పంపిస్తున్నాము. 100% కంప్లీట్లీ బార్డర్స్ ఆర్ షీల్డ్. ఎవరు వచ్చే ప్రయత్నం చేయకూడదు. పొరుగు రాష్ట్రం నుంచి అయితే కర్ణాటక నుంచి కానివ్వండి లేదా తెలంగాణ నుంచి NOC ఇచ్చినా మేము అలా చేయట్లేదు. గ్రేవ్ మెడికల్ ఎమర్జెన్సీలు మేము హాస్పిటల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకువచ్చామన్నా కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నవి, మా రాష్ట్రానికి రావడానికి లేదు. సో అలో చేయట్లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఆదేశము పాటించాలి. తర్వాత క్వారంటైన్ సెంటర్స్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక్కొక్క క్వారంటైన్ సెంటర్ చొప్పున 100 పడకల గదిగా జిల్లా వ్యాప్తంగా 1400 బెడ్డెడ్ క్వారంటైన్ సెంటర్స్ని ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. ఒక 7-8 క్వారంటైన్ సెంటర్స్లో ఆల్రెడీ మనము పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి అక్కడ క్వారంటైన్లో కొంతమంది ఈ తెలంగాణ నుంచి రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా పెట్టడం జరిగింది. ప్రజలకి పోలీసులు విన్నపం ఏమంటే, కొన్ని చోట్ల స్వయమన కల్పని చిన్న చిన్న ప్రజలను చెదరగొట్టే కొన్ని ఘటనలు జరిగినవి కాబట్టి ఇట్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కాబట్టి సో దయచేసి ఎవరు ఇళ్ళ నుంచి బయట రాకూడదు. ఈ టైమింగ్ ఏం చెప్పాను ఆ టైమింగ్ తూచ తప్పకుండా పాటించాలి. ఇట్స్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ, మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీ అండ్ ఇట్స్ ఎ పాండమిక్. మన ఒక్క రాష్ట్రానికి చెందిన సమస్య కాదు, ఒక దేశానికి చెందిన సమస్య కాదు, ఇట్స్ ఎ పాండమిక్ ఇన్వాల్వింగ్ మెనీ కంట్రీస్. సో దాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకుని సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అత్యవసరమైన సమయంలో మాత్రమే ఇంటి నుంచి ఒక్కరే బయట రావాలి. దట్టు 2 కిలోమీటర్ కింద ఎక్కువ ట్రావెల్ చేయకూడదు. మీ ఏరియాలో ఉన్న
చుట్టుపక్కలనే మీకు అన్ని సదుపాయం కల్పించడం జరిగింది. ఇప్పుడు డోర్ టు డోర్ డెలివరీ గ్రాసరీస్ కూడా మొదలు పెడుతున్నాము. డోర్ టు డోర్ డెలివరీ జొమాటో స్విగ్గీ ద్వారా కూడా మనము ఈ కర్నూలు టౌన్లో అమలు చేస్తున్నాము. ప్రతి ఒక్కటికి మీకు ఏం కావాలో ఆ వస్తువుని డోర్ టు డోర్ డెలివరీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా 1 or 2 డేస్లో ఇది 100% అమలుకి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఓన్లీ మెడికల్ ఎమర్జెన్సీ తప్ప ఎవరు బయట రాకూడదు. దట్స్ మై హంబల్ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ కర్నూలు. థ్యాంక్ యూ. శేఖర్ తీసుకోండి.